జై భీమ్. నా పేరు ముప్పారం ప్రకాశం. నేను ఆంధ్ర కాన్స్టిట్యూషన్ బిఎస్టీ పార్టీ ఇన్ఛార్జ్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజాన్ని రాజ్యాధికారంలోకి తీసుకురావడం కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సారథ్యంలో ఊరూరికి బిఎస్పీని ప్రగతి భవన్ కు ఆర్ఎస్పీని అనే నినాదం తోటి ప్రతిదినం బిఎస్పీ పార్టీ కార్యక్రమాలు గ్రామాల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఆందోళన నియోజకవర్గం ఆందోళన మండల కమిటీ సమావేశం ఇవాళ నాగూర్ కేంద్రంగా జరిగింది. ఈ సందర్భంగా ఆందోళన మండలానికి అల్మాపేట గ్రామానికి సంబంధించిన సీలును నాగూరు గ్రామానికి సంబంధించిన ఆర్ఎస్ఎల్ సురేష్ ను మండల అధ్యక్ష కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరి నేతృత్వంలో బహుజన సమాజ్ పార్టీని ఆందోళన మండలంలో గ్రామ గ్రామానికి తీసుకురావడం కోసం కూడా ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకి అతీతంగా ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆందోళన నియోజకవర్గంలో కోరుకుంటా ఉన్నారు. ఇవాటికి కూడా ఆందోళన నియోజకవర్గంలో ఉన్న తాజా మాజీలు ప్రస్తుత ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు, మాజీ ఎమ్మెల్యే దామోదర్ రాజనరసింహ గారు తమ క్యాంపు కార్యాలయాలకి ప్రజలను పిలుచుకుని పార్టీ కొండవాళ్లు కప్పుతూ మా పార్టీ పెరిగింది నియోజకవర్గంలో చెప్తా ఉన్నారు. మేము ప్రజలకు పోతున్నప్పుడు చెప్తా ఉన్నారు ప్రజలు, వాళ్ళకు ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళ పార్టీల యొక్క ఎజెండాను చెప్పే ముఖం చెల్లక వాళ్ళ క్యాంపు కార్యాలయాలకు ప్రజలని వాళ్ళ అనుచరులను పిలుచుకొని టీఆర్ఎస్ కాంగ్రెస్ పెరిగిందని షో చేస్తా ఉన్నారండి. ఇలా బీఎస్పీ పార్టీ పొలిటికల్ పార్టీ అంటే ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. ఆ పార్టీల యొక్క విధి విధానాలను నా ప్రజలకు తెలియజేయాలి. ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కేవలం బీఎస్పీ పార్టీ ఒక్కటే ప్రజా సంక్షేమం కోరుకుని ఆ ప్రజా సంక్షేమం కోసం ఆ పార్టీల ఎజెండాను గ్రామ గ్రామానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఆయన డైరెక్షన్ లో ఊరూరికి తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలు కూడా సముఖంగా ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ యొక్క ఎజెండాను ఆ ప్రజలు అంగీకరిస్తా ఉన్నారు. మేం ప్రజల్లోకి వెళ్లే క్రమంలో ఖచ్చితంగా ఈ బీఎస్పీ ఊరూరికి విస్తరించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ప్రగతి భవన్ కు పంపిస్తామని ప్రజలు కూడా హామీ ఇస్తా ఉన్నారు. ఈ హామీని రాబోయే ఎన్నికలలో ఏను గుర్తు ఓటేసి గెలిపించే హామీలు కూడా ప్రజలు ఇస్తా ఉన్నారు. భవిష్యత్తులో బీఎస్పీ రాజ్యం